గుడ్ మార్నింగ్ వన్ ఐమ్ విశ్వనాథ్ యువర్ ఫ్యాకల్టీ ఫర్ సిఎంఏ ఫౌండేషన్ పేపర్ ఫోర్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథ్స్ అని ఉంటుందండి పేపర్ ఫోర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టార్గెట్ అకాడమీ ఈ టార్గెట్ అకాడమీలో మనం స్పెసిఫిక్గా అదర్ అకాడమీస్కి టార్గెట్ అకాడమీకి స్పెషలైజేషన్ ఏంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అన్నది నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ అకాడమీలో బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి మీరు ఆఫ్లైన్లో కన్వీనియంట్గా ఉంటే ఆఫ్లైన్లో అటెండ్ అవ్వచ్చు ఆన్లైన్లో కన్వీనియంట్గా ఉంటే ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు కాకపోతే కొంతమందికి ఆన్లైన్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది కొంత ఇంట్లో ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ లేదా ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోవడం కానీ ఇలాంటి వాళ్ళందరూ ఆఫ్లైన్కి రావచ్చు లేదు సార్ నాకు ఇంట్లో కన్వీనియంట్గా ఉంది అనుకుంటే మీరు డెఫినెట్గా ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు మోర్ ఓవర్ మీకు సిఎంఈ ఇండియా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ నుంచి జస్ట్ ఒక బేసిక్స్ తెలుసుకుందాం అసలు కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కోర్స్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎంఏ ఇండియా మీకు ఇందులో ఫస్ట్ ఏజ్ వచ్చేసి సీఎంఏ ఫౌండేషన్ అండి సిఎంఏ ఫౌండేషన్ ఫోర్ పేపర్స్ ఉంటాయి ఫోర్ పేపర్స్ కూడా ఓన్లీ ఎంసీక్యూసే ఉంటాయి మీరు జస్ట్ కాన్సెప్ట్ని ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడం ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం అటెంప్ట్ చేయడం అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏ ఉంటాయి మీరు ఆన్లైన్లో ఈజీగా రాసుకోవచ్చు ఏ ప్రాబ్లమ్ లేదు సో ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు ఫోర్ పేపర్స్ ఉంటుంది తర్వాత సీఎంఏ ఇంటర్ ఉంటుంది సిఎంఏ ఇంటర్లో టూ గ్రూప్స్ ఉంటాయి టూ గ్రూప్స్ ఈచ్ గ్రూప్లో ఫోర్ పేపర్స్ ఉంటాయండి ఈచ్ గ్రూప్లో ఫోర్ పేపర్స్ ఈ సీఎంఏ గ్రూప్ ఇంటర్లో టూ గ్రూప్స్ ఉంటాయి గ్రూప్ వన్లో ఫోర్ పేపర్స్ ఉంటాయి గ్రూప్ టూలో ఫోర్ పేపర్స్ ఉంటాయి గ్రూప్ వన్లో ఫోర్ పేపర్స్ గ్రూప్ టూలో ఫోర్ పేపర్స్ మరి పాస్ అవడం ఎలా సార్ ఈచ్ పేపర్లో మామూలుగా ఇంటర్లో క్వాలిఫికేషన్ పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే పాస్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే ఈచ్ పేపర్లో ఫార్టీ మార్క్స్ రావాలి మీరు పాస్ అవ్వాలంటే ఒక పేపర్లో ఫార్టీ మార్క్స్ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఉంటే మీరు డెఫినెట్గా ఫార్టీ రావాలి పాస్ అవ్వాలంటే ఇది కండిషన్ నెంబర్ వన్ కండిషన్ నెంబర్ టూ ఏంటంటే ఒక గ్రూప్లో ఫోర్ పేపర్స్ ఉన్నాయి కదా ఫోర్ పేపర్స్లో కలిపి అగ్రిగేట్ గ్రేటర్ దాన్ టూ హండ్రెడ్ రావాలి గ్రేటర్ దెన్ అన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ టూ హండ్రెడ్ రావాలి సపోజ్ మీరు పేపర్కి ఫార్టీ మార్క్స్ అనుకున్నారు ఫోర్ పేపర్స్ పేపర్స్లో ఫార్టీ మార్క్స్ వస్తే ఎంత అవుతుంది ఓన్లీ వన్ సిక్స్టీ అవుతుంది వన్ సిక్స్టీ వస్తే క్వాలిఫై అవ్వరు ఫోర్ పేపర్స్ కలిపి గ్రేటర్ దాన్ టూ హండ్రెడ్ రావాలి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అంటే యావరేజ్గా ఎన్ని మార్క్స్ రావాలి పర్ పేపర్ ఫిఫ్టీ రావాలి యావరేజ్గా ఖచ్చితంగా ఫిఫ్టీ రావాలంటే అవసరం లేదు ఫార్టీ వచ్చినా చాలు సపోజ్ ఒక పేపర్ ఫార్టీ వచ్చింది సెకండ్ పేపర్ ఈ ఫార్టీ వచ్చింది థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్లో సిక్స్టీ సిక్స్టీ వచ్చిందంటే మీరు ఆ గ్రూప్ క్వాలిఫై అయిపోయినట్టే మీరు ఎలా అయినా రాని మార్క్స్ పర్లేదు ఫస్ట్ కండిషన్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఫార్టీ రావాలి సెకండ్ కండిషన్ వచ్చేసి అగ్రిగేట్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ టూ హండ్రెడ్ రావాలి గ్రూప్ క్వాలిఫై అయిపోయినట్టే సీఏ ఇంటర్ ఇలా ఉంటుంది సారీ సిఎంఏ ఇంటర్ సేమ్ సిఎంఏ ఫైనల్ దీంట్లో కూడా టూ గ్రూప్స్ ఉంటాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్లో సేమ్ మరి ఫోర్ పేపర్స్ ఉంటాయి గ్రూప్ టూలో కూడా సేమ్ ఫోర్ పేపర్స్ ఉంటాయి సేమ్ కండిషన్స్ ఈచ్ పేపర్ ఫార్టీ రావాలి అగ్రిగేట్ గ్రేటర్ దెన్ టూ హండ్రెడ్ మార్క్స్ రావాలి గ్రూప్ టూలో కూడా అంతే సేమ్ యూజ్ పేపర్ ఫార్టీ మార్క్స్ రావాలి గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ ఎలా క్వాలిఫై అవుతాము గ్రూప్ అన్నది అర్థమైంది కదా కాకపోతే మీరు అబ్జర్వ్ చేయాల్సింది చిన్న లాజిక్ సపోజ్ నా మార్క్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ టూ హండ్రెడ్ వచ్చాయి గ్రేటర్ దెన్ టూ హండ్రెడ్ వచ్చాయి కానీ ఒక సబ్జెక్ట్లో థర్టీ నైన్ వచ్చాయి రిమైనింగ్ సబ్జెక్ట్స్ గ్రేటర్ దెన్ ఫార్టీ ఉన్నాయి కానీ ఒక సబ్జెక్ట్లో మాత్రం థర్టీ నైన్ వచ్చాయి మీరు డెఫినెట్గా ఫోర్ పేపర్స్ రాయాల్సిందే డెఫినెట్గా ఫోర్ పేపర్స్ రాయాల్సిందే మీకు ఇలానే చెప్తాను సపోజ్ ఒక పేపర్ థర్టీ నైన్ వచ్చింది సెకండ్ పేపర్ ఫిఫ్టీ వచ్చింది థర్డ్ పేపర్ ఫిఫ్టీ వచ్చింది ఫోర్త్ పేపర్ ఫిఫ్టీ వచ్చింది టోటల్ ఎంత అవుతుంది వన్ ఎయిటీ నైన్ మనకు ఎంత గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ కావాలి ఇక్కడ చూడండి థర్డ్ పేపర్ పాస్ అయినాం ఫోర్త్ పేపర్ పాస్ అయినాం సెకండ్ పేపర్ థర్డ్ పాస్ అయినాం థర్డ్ పాస్ అయినాం ఫోర్త్ పాస్ అయినాం కానీ పేపర్ వన్ మాత్రం ఓన్లీ థర్టీ నైన్ అవుతున్నాయి మనకి ఇలా కనుక మనం డెఫినెట్గా ఫోర్ పేపర్స్ కూడా రాయాల్సిందే ఒకవేళ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ వచ్చాయనుకుందాం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇది సేమ్ థర్టీ నైన్ వచ్చాయనుకుందాం ఎంత అవుతుంది టోటల్ వన్ నైంటీ వన్ టెన్ వన్ సిక్స్టీ ఫైవ్ టూ జీరో ఫోర్ కరెక్టా ఒకసారి చూడండి వన్ టెన్ ప్లస్ వన్ సిక్స్టీ ఫైవ్ టూ జీరో ఫోర్ మనీ గ్రేటర్ దాన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వచ్చింది గ్రేటర్ దాన్ టూ హండ్రెడ్ వచ్చింది కాకపోతే ఓన్లీ ఒక పేపర్లో థర్టీ నైన్ వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఫోర్ పేపర్స్ రాయాల్సిందే సో పాస్ అవ్వడానికి కండిషన్స్ తెలుస్తుందా మనం క్వాలిఫై అవ్వాలి అంటే కండిషన్స్ ఎలా ఉంటాయి అన్నది మీరు సీఎం ఫౌండేషన్లో మీరు ఇంత భయపడాల్సిన అవసరం లేదు ఈజీగా ఫార్టీ ప్లస్ వస్తుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు యాగ్రేట్ కూడా ఈజీగా క్రాస్ అవుతుంది టూ హండ్రెడ్ ఓకేనా సీఎంఏ ఫౌండేషన్ ఉంటుంది అన్ని దానికి ఒకే రూల్స్ సిఏ ఫౌండేషన్ సీఎంఏ ఫౌండేషన్ అయినా సీఎంఏ ఇంటర్ అయినా సిఎంఏ ఫైన్ అయినా సేమ్ కండిషన్స్ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది మీరు బాగా చదివారు ఒక పేపర్లో సిక్స్టీ వన్ వచ్చింది సెకండ్ పేపర్లో ఫార్టీ వచ్చింది థర్డ్ పేపర్లో ఫార్టీ వచ్చింది ఫోర్త్ పేపర్లో ఫార్టీ వచ్చింది అన్ని పేపర్స్ క్వాలిఫై అయ్యామా లేదా అన్ని పేపర్స్ క్వాలిఫై అయ్యాము అవునా గ్రేటర్ దాన్ ఫార్టీ వచ్చాయి బట్ అగ్రిగేట్ అనేది గ్రేటర్ దాన్ టూ హండ్రెడ్ ఉందా ఉందా లేదా లేదు మరి అన్ని పేపర్స్ రాయాలి ఇప్పుడు అన్ని పేపర్స్ రాయాల్సిన అవసరం లేదు ఈ మూడు పేపర్సే రాయాలి మీకు గ్రేటర్ దాన్ సిక్స్టీ మార్క్స్ ఏదైతే వస్తుందో ఆ పేపర్ని మీరు నెక్స్ట్ రాయాల్సిన అవసరం లేదు కండిషన్స్ అర్థమవుతున్నాయి ఎలా అన్నది డెఫినెట్గా గ్రేటర్ దాన్ సిక్స్టీ వచ్చినాయి అంటే మీరు నెక్స్ట్ ఆ పేపర్ రాయాల్సిన అవసరం లేదు మిగతా త్రీ పేపర్స్ రాయాల్సి వస్తుంది సో ఇది మన పాస్ క్రైటీరియా అనేది ఎలా ఉంటుంది అనేది కాకపోతే ఈ మార్క్స్ని బ్యాలెన్స్ చేయడానికి మా టార్గెట్ అకాడమీ ఏం చేస్తుందంటే సపోజ్ ఈ వీక్లో ఒక టెన్ కాన్సెప్ట్స్ అయినాయి ఈ టెన్ కాన్సెప్ట్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ వీకెండ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది సో ఎగ్జామ్స్ అన్నవి సండేనే ఉంటాయి మీరు అంటే ఆ వీక్లో జరిగిన ఎగ్జామ్స్ అన్నీ మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదో ఆ వీక్ తెలిసిపోతుంది మీకు ఒకవేళ మీరు లేరు అని మీరు ఫీల్ అయితే డెఫినెట్గా సార్ వాళ్ళు ఉంటారు వాళ్ళు గైడెన్స్ ఇస్తారు వాళ్ళ గైడెన్స్ ఫాలో అయ్యి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారు ఏం చేస్తారు ఏ పాయింట్ దగ్గర మిస్టేక్ చేస్తున్నారు డౌట్స్ ఫ్యాకల్టీ ఎనీ టైమ్ వస్తూ ఉంటారు మీరు వాళ్ళని అడగొచ్చు ఉన్న డౌట్స్ అన్నీ ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు ఇది ఇలా ప్రతి వీకెండ్ జరుగుతూనే ఉంటాయి ఎగ్జామ్స్ మీరు ప్రతి వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి వాటి రిపోర్ట్ వస్తుంది మీ రిపోర్ట్లో ఎక్కడ మిస్టేక్ చేశారు ఎలా మిస్టేక్ చేశారు ప్రతి ఇది తెలుస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ మనకి ఆన్లైన్ రికార్డింగ్ ఉంది ఆఫ్లైన్ రికార్డింగ్ ఉంది సమ్ హెల్త్ ఇష్యూ వల్ల సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఆ రోజు క్లాస్కి రాలేదు నార్మల్గా రికార్డింగ్ లేకపోతే ఏమవుతుంది ఆ రోజు క్లాసెస్ అన్నీ మిస్ అయినట్టే కదా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే సిక్స్ అవర్స్ ఉన్నాయనుకుందాం మీకు హెల్త్ బాగాలేక ఒక త్రీ డేస్ రాలేదు కంటిన్యూగా ఏమవుతుంది ఎయిటీన్ అవర్స్ మిస్ అయినట్టు క్లాసు ఆ ఎయిటీన్ అవర్స్ మీరు ఎప్పుడు కవర్ చేయాలి మీరు ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారే టార్గెట్ అకాడమీ ఏం చేస్తుందంటే వీటిని రికార్డ్ చేస్తుంది ఆ రికార్డింగ్స్ మీకు ఇస్తుంది మీరు హెల్త్ బాగాలేక ఇంట్లో ఉన్నారు మీరు ఇంట్లో కూడా వినొచ్చు ఆ రికార్డింగ్ క్లాసెస్ రికార్డింగ్ కాకపోతే లైవ్ క్లాసెస్ అయినా వినొచ్చు మీకు లైఫ్ పాజిబుల్ అవ్వలేదంటే రికార్డింగ్ వినొచ్చు సో మీకు ఏమైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆబ్సెంట్ అయినా సరే మీ ఎడ్యుకేషన్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మేం కేర్ తీసుకున్న బాధ్యత మాది ఓకేనా నార్మల్గా వస్తుంటాయి కదా హెల్త్ ఇష్యూస్ అని కానీ ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కానీ అవాయిడ్ చేయలేము మనం క్లాసుని అలాంటి సిచువేషన్స్ అవాయిడ్ చేయలేము అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా క్లాసెస్కి ఆబ్సెంట్ ఉంటాం ఆ టైంలో ఏం చేస్తాం మీరు పర్మిషన్ తీసుకుని ఆబ్సెంట్ అవ్వచ్చు క్లాస్కి పర్మిషన్ తీసుకొని అవ్వాలి అట్ ద సేమ్ టైం మేము రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాం మీరు ఆ రికార్డింగ్ విని మీరు ఎక్కడైతే మిస్ అయ్యారో ఆ కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ చేసి మరి నెక్స్ట్ రోజు నుంచి యాజ్ యూజువల్గా క్లాస్ అటెండ్ అవ్వచ్చు సో మీకు అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ రోజు వచ్చి క్లాస్లో కూర్చున్నప్పుడు కాన్సెప్ట్ మిస్ అన్న ఫీలింగ్ ఉండదు మీకు అవునా కదా ఖచ్చితంగా ట్రాక్లో వస్తారు అదే గ్రిప్ కంటెంట్ అంతా గ్రిప్లో ఉంటుంది మీరు అప్డూటెడ్ ఉంటారు ఇది టార్గెట్ అని స్పెషల్గా ప్రొవైడ్ చేసి మీకు ఒక బెనిఫిట్ ప్లస్ వీకెండ్ ఎగ్జామ్స్ వీకెండ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఆటోమేటిక్గా రివిజన్ ఎగ్జామ్స్ ఏం జరుగుతుందంటే టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ పెడతారు ఆ టాపిక్ వైజ్లో మరీ మీ వెరిఫికేషన్ ఉంటుంది మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఇండివిజువల్ ఇండివిజువల్ స్టూడెంట్కి ఎక్కడ ఏ స్టూడెంట్ మిస్టేక్ చేస్తున్నాడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అందరూ ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్ గైడెన్స్ ఉంటుంది ఫ్యాకల్టీస్ అందరూ ఇక్కడే ఉంటారు మీరు ఎనీ టైం రావచ్చు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఏదైనా ఇష్యూస్ ఉన్నా వాళ్ళు డిస్కస్ చేయొచ్చు సో స్పెసిఫిక్గా రివిజన్ ఎగ్జామ్స్ గురించి వీకెండ్ ఎగ్జామ్స్ గురించి మన క్వాలిఫికేషన్ మార్క్స్ గురించి ఒకవేళ మనకి సిచ్యువేషన్ యాజ్ అస్టూడెంట్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే ఒకవేళ మనం ఎలా సర్వే అవ్వాలి కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా అనే దాని గురించి బ్రీఫ్ ఐడియా ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ స్పెసిఫిక్గా ఆన్లైన్ వాళ్ళు కానీ స్పెసిఫిక్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి మీరు మాట్లాడడానికి హోంవర్క్ పడితే చార్ట్ చార్ట్ బాక్స్తో చార్ట్ చేయొచ్చు ఏం డౌట్స్ లేవా అర్థమైన టెన్ అన్ని పాస్ క్రైటీరియా ఎలా ఉంటుంది మీరు ఇన్స్టిట్యూట్ ద్వారా స్పెసిఫిక్గా ఏ ఏ ఫెసిలిటీస్ పొందుతారు ప్రతిదీ మీరు జనరల్గా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు సపోజ్ ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంటర్లో ఫోర్ ఫైవ్ డేస్ క్లాస్ మిస్ అయితే ఏమవుతుంది ఆ క్లాసెస్ అన్నింటినీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి అవునా మరి ఫ్యాకల్టీస్ వచ్చి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు ఆబ్సెంట్ అయ్యారమ్మా వచ్చి కూర్చోండి మేము స్పెషల్గా క్లాస్ చూస్తామని అంతే కదా వాళ్ళు కేర్ తీసుకోరు చాలా ఇన్స్టిట్యూట్స్ అలాగే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే రికార్డింగ్ ఉండడం వల్ల మీరు ఒకవేళ క్లాస్ ఆబ్సెంట్ అయినా కూడా ఆ ఫెసిలిటీస్ అని మీ దగ్గరకు వస్తాయి డెఫినెట్గా మీరు ఆల్వేస్ ఆ ఫోన్లో మీకు యాక్టివ్ యాక్సెస్ ఇస్తారు ఏ టైం కావాలో ఆ టైం చూసుకోవచ్చు ఇది ఫస్ట్ బెనిఫిట్ అయితే సెకండ్ బెనిఫిట్ ఏంటంటే నార్మల్గా బయట ఏం జరుగుతుందంటే ఫస్ట్ రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి రెగ్యులర్ క్లాసెస్ ఒక సిక్స్ మంత్స్ జరుగుతాయి మనకి ఏం గుర్తుండదు ఫస్ట్ మంత్లో చదివింది ఏం చేయాలి ఇప్పుడు సిక్స్ మంత్స్ ముందు జరిగింటుంది క్లాసు గుర్తుండదు మనకి మరీ రివిజన్ బ్యాచ్ అని కండక్ట్ చేస్తారు స్పెషల్ ఫీస్ స్పెషల్ ఫీ ఉంటుంది మీకు ఈ ప్రాబ్లం రాదు ఎందుకంటే మీకు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి మీ క్లాస్ ఎండ్ అయ్యేంత వరకు మీరు క్వాలిఫై అయ్యేంత వరకు ఆ వీడియోస్ మీకు యాక్సెస్ ఇస్తారు మీరు ఫస్ట్ ఫస్ట్ రోజు అయితే ఏ వీడియో విన్నారో ఇప్పుడు రికార్డ్ అవుతున్న వీడియో కూడా ఈ వీడియో కూడా మరీ వినాలనుకుంటే మీరు ఎగ్జామ్ లాస్ట్ రోజు కూడా వినొచ్చు ఈ వీడియో యాక్సెస్ కూడా మీకు లాస్ట్ రోజు వరకు ఉంటుంది సో ఇలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉందా ఒక్క కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వరు డెఫినెట్గా మిస్ అవ్వరు మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తాయి మేము క్లాస్ మిస్ అయితే ఏమో అయిపోతుంది సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలాంటివన్నీ భయపడాల్సిన అవసరం లేదు వాట్ అబౌట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా ఎంసీక్యూ అండి మీకు సీఎంఏ ఫౌండేషన్ దాకా సీఎంఏ ఫౌండేషన్ అంతా ఎంసీక్యూవే హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ ఎంసీక్యూస్ ఉంటాయి హండ్రెడ్ ఎంసీక్యూస్ సేమ్ ఫార్టీ మార్క్స్ రావాలి ఫార్టీ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టే ఎం ఫౌండేషన్ అంతా ఎంసీక్యూస్ ఉంటాయి బట్ సిఏ ఇంటర్ మరి ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అప్పుడు అది డిస్కస్ చేద్దాం ప్రజెంట్ సిఎంఏ ఫౌండేషన్ కాబట్టి సిఎంఏ ఫౌండేషన్లో హండ్రెడ్ ఎంసీక్యూస్ ఉంటాయి అది కూడా ఆన్లైన్లో ఉంటుంది మేము ఆన్లైన్లో ఎగ్జామ్ రాయలే ఎలా ప్రాక్టీస్ మేమే చేయిస్తాము మాకు సిస్టమ్ టచ్ లేదు సార్ భయ భయం వేస్తుంది టైపింగ్ చేయలేను సిస్టమ్ ముందు కూర్చోలేను అవన్నీ భయపడాల్సిన అవసరం లేదు మన సిస్టంలోనే మన క్యాంపస్లోనే క్యాబిన్స్ ఉంటాయి మీరు ఆఫ్లైన్లో వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు టైపింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీకు ఎగ్జామ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం మేము అరేంజ్ చేస్తాం అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు ఉండాల్సిన స్కిల్ని మొత్తం మేము నేర్పిస్తాం మీరు భయపడాల్సిన అవసరమే లేదు అసలు ఓకేనా అర్థం కాదు రిమైనింగ్ రావడానికి అవును అవునవును ఫీజు చాలా నామినల్ ఉంటుంది మరి హెవీ ఫీజు ఉండదు హండ్రెడ్స్తోనే ఉంటుంది వెరీ నార్మల్ ఫీ మామూలుగా ఇన్స్టిట్యూట్కి పే చేయాలి అది బోర్డుకి మెయిన్ బోర్డు ఉంటుంది కదా మనది సీఎంఏది ఐసీఎంఐ ఉంటుంది మనకి సీఎంఈ ఇండియాకి ఐసీఎంఏఐ ఇది మన మదర్ బోర్డ్ అండి అంటే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సీఏకి ఐసీఏ ఉంటుంది అలా సీఎంఏకి ఐసీఎంఏఐ ఉంటుంది ఇండియన్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కాస్ట్ అకౌంటెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఓకే ఓకే కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఫస్ట్ టైం కోచింగ్ ఉంటుంది కదా ఒకవేళ మన లక్ బాలేక ఇన్ వరస్ట్ కేసెస్ ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాము మనకు అనుకున్న మార్క్స్ రాలేదు మీరు మరీ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు కోచింగ్ అవసరం లేదు జస్ట్ మేము మరీ రివ్యూజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం మీరు రివిజన్ ఎగ్జామ్స్ అసలు ఫెయిల్యూర్ దాకా వెళ్ళొద్దండి ఆప్షన్ రాదు కరెక్టే కానీ మీరు ఆ మైండ్లో తీసేయండి ఇది టఫ్ కోర్సు ఫస్ట్ ఫెయిల్ అవుతాము తర్వాతే పాస్ అవుతాము అన్న ఇంటెన్షన్ మైండ్ నుంచి తీసేయండి మీకు అంతా భయపడాల్సిన అవసరం లేదు ఈజీగా క్వాలిఫై అవుతారు మనం పెట్టాల్సిందంతా క్లాస్లో ఏం చెప్తారో అది ఫాలో అవ్వడం వాటికి డెడికేట్గా రాయడం రివిజన్ ఎగ్జామ్స్ రాయడం అంతే అంతకు నుంచి ఏం అవసరం లేదు దీన్ని వరస్ట్ కేసెస్ మరీ వరస్ట్ కేసెస్తో ఫెయిల్ అయినా దానికి సంబంధించిన ఫీ చాలా నామినల్ ఉంటుంది హండ్రెడ్స్తోనే ఉంటుంది థౌజండ్స్తో ఉండదు హండ్రెడ్స్లో ఉంటుంది ఓకేనా మార్క్స్ అలాట్మెంట్ ఎన్ని నెగిటివ్ మార్క్స్ ఇంక్లూడెడ్ నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు అండి సేమే ఫౌండేషన్ నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు మీరు అవి బయడాల్సిన ఒకవేళ చేంజెస్ ఏమైనా వచ్చినా మీ ఎగ్జామ్ టైంకి అవి మేము ఇన్ఫార్మ్ చేస్తాం మీకు మీ చేంజెస్ వచ్చినా కూడా ఈజీగా ఎగ్జామ్కి త్రీ ఫోర్ మంత్స్ ముందే తెలిసిపోతుంది ఎలా చేంజెస్ ఉన్నాయి ఏమున్నాయి అన్నది ఎగ్జామ్ ప్యాటర్న్లో చేంజ్ వచ్చినా ఎంసీక్యూ ప్యాటర్న్లో చేంజ్ వచ్చినా ఎగ్జి మాక్సిమం రావు చేంజెస్ రావు ఒకవేళ వచ్చినా మేము మీకు అప్డేట్ చేస్తాం మీరు అప్డేట్స్ గురించి పెట్టాల్సిన అవసరం లేదు మీ అర్థం కాలేదండి అవును అంతే వస్తుంది కరెక్ట్ మీరు ఎన్ని ఎన్ని లేదు మిగతా మిగతా పాయింట్స్ మీరు ఏమీ కన్సల్ట్ చేయాల్ అవసరం లేదు మనం ఎన్ని కరెక్ట్ రాసామో అన్నీ వస్తాయి డెఫినెట్గా మీరు భయపడాల్సిన అవసరం లేదు మరి నెగిటివ్గా కట్ చేస్తారా వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా కన్సల్ట్ చేస్తారా అలాంటివి ఏమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి స్పెసిఫిక్గా సరే డౌట్స్ లేవంటే నా సబ్జెక్ట్కి సంబంధించి ఒక లైట్ ఇంట్రడక్షన్ ఇస్తాను మీరు డౌట్స్ లేవు క్లారిఫైగా అన్నీ క్లారిఫైగా ఉన్నాము క్లియర్ కట్గా ఉన్నాము అంటే నా పేపర్కి సంబంధించి సిఎంఏ ఫౌండేషన్లో పేపర్ వన్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ దానికి సంబంధించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను ఓకేనా డౌట్స్ ఏమి లేవు కదా ఇంకా స ఫర్దర్గా ఓకేనండి ఒకసారి మనకు సంబంధించి ఇంట్రడక్షన్ చిన్న చూద్దాం మన కి సంబంధించి స్టార్టింగ్స్ చెప్తాను నేను చూపిస్తాను సో ఫౌండేషన్ ఫౌండేషన్లో పేపర్ ఫోర్ ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పేపర్ ఫోర్ అంటే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈ పేపర్ ఫోర్లో టూ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒకటి మ్యాథ్స్ ఒకటి స్టాట్స్ మీకు మ్యాథ్స్ గురించి ఐడియా ఉందా చాలా బాగా ఐడియా ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ కా స్టాట్స్ గురించి ఉందా మోడ్ మీన్ అలాంటివన్నీ యావరేజ్ క్యాలిక్యులేట్ చేశారా ఇంతకుముందు వచ్చాయా సేమ్ అవే ఉంటాయి మీకు తెలిసిన సబ్జెక్ట్సే కాకపోతే మీరు అక్కడ డిస్క్రిప్టివ్లో రాసి ఉంటారు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉంటారు ఇక్కడ ఎంసీక్యూలో ఆప్షన్ పెట్టాలంతే క్యాలిక్యులేట్ చేసి అంతే అంతకుమించి ఏం డిఫరెన్స్ ఉండదు ఇంకా సేమ్ ఫార్ములాస్ సేమ్ ఫార్ములస్ సేమ్ ప్యాటర్న్ మీరు షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే అవి యూజ్ చేయొచ్చు మిగతా కొత్తగా ఏమీ ఉండదు సేమ్ ఫార్ములా అవును మంటే కాన్సెప్ట్ని బట్టి ఫార్ములస్ చేంజ్ అవుతాయి మీరు టెన్త్లో ఇంటర్లో నేర్చుకున్నది కంబైండ్ అయ్యి ఇక్కడ వస్తుంది అంతే మిగతా టాపిక్స్ ఏవి ఉంటాయి ఓకేనా చాలా ఈజీగా ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు సో పేపర్ ఫోర్లో సిలబస్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ ఇది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అంటే హండ్రెడ్ మార్క్స్లో ఫార్టీ పర్సెంట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది ఇంకా మిగతా సిక్స్టీ పర్సెంట్ ఏముంటుంది ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ అంటే ఫార్టీ మార్క్స్ బిజ్ సంబంధించి వస్తే సిక్స్టీ మార్క్స్ స్టాట్స్కి సంబంధించి వస్తాయి క్వశ్చన్స్ అంటే ఫార్టీ ఫార్టీ ఎంసీక్యూస్ మ్యాథ్స్కి వస్తాయి సిక్స్టీ ఎంసీక్యూస్ స్టాట్స్కి వస్తాయి మ్యాథ్స్లో ఓన్లీ టూ టూ చాప్టర్స్ ఉంటాయి అర్థమెటిక్ రెండు తెలియనివి మీకు అర్థమెటిక్ ఆల్జిబ్రా చాప్టర్స్ తెలియదా ఇంటర్లో చదివే ఉంటారు మేబీ ఒకవేళ మామూలుగా టెన్త్లో మేబీ అంత టచ్ అవ్వకపోవచ్చు ఇంటర్ కాబట్టి పర్లేదు మనం ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి చేసుకుంటాం మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు అర్థమేటిక్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఆల్ జిబ్రా సేమ్ అవే ఆల్జిబ్రా ట్వంటీ పర్సెంట్ సేమ్ ఫార్టీ మార్క్స్ మార్క్స్ నుంచి వస్తాయి ట్వంటీ క్వశ్చన్స్ చాప్టర్ వన్ నుంచి వస్తాయి ట్వంటీ క్వశ్చన్స్ చాప్టర్ టూ నుంచి వస్తాయి స్టాటిస్టిక్స్లో టోటల్ ఫోర్ చాప్టర్స్ ఉంటాయి ఒక్క నిమిషం స్టాటిస్టిక్స్లో టోటల్ ఫోర్ చాప్టర్స్ స్టాటిస్టికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంటే స్టాటిస్టిక్స్ నుంచి ఇంట్రొడక్షను మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే దాంట్లో మీను మూడు ఇలాంటి ఫార్ములాస్ అన్ని యూస్ చేయాలి కొరిలేషన్ రిగ్రేషన్ రెగ్యులేషన్ ప్రాబులిటీ ప్రాబిలిటీ మీకు తెలిసిందే ఇంటర్లో బాగా టచ్ ఉంటుంది సో అన్నీ మీకు తెలిసింది టాపిక్సే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే అక్కడ మీరు సాల్వ్ చేసి ఉంటారు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ టిక్ చేయాలంతే ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ ఉంటే అది పెట్టాలి మీరు సాల్వ్ చేసే విధానము ఫార్ములాస్ ప్రతీది సేమే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా సో టోటల్గా మీ పేపర్ ఫోర్ స్టాటిస్టిక్స్లో సిఎంఏ ఫౌండేషన్లో పేపర్ వర్క్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఇది సిలబస్ ఫార్టీ పర్సెంట్ మ్యాథ్స్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ స్టాట్ ఉంటుంది దాంట్లో మ్యాథ్స్లో టూ టాపిక్స్ ఉంటాయి టూ చాప్టర్స్ లో ఫోర్ చాప్టర్స్ ఉంటాయి మనం ఫస్ట్ స్టాట్స్ స్టార్ట్ చేస్తాము మీ బ్యాచ్ ఇప్పుడు కంటిన్యూ అయిపోతుంది వన్స్ స్టాట్స్ కంప్లీట్ అవగానే మ్యాథ్స్ స్టార్ట్ అవుతుంది మీకు స్టార్ట్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది సిలబస్ మిగతా ఫార్టీ పర్సెంట్ మ్యాథ్స్ ఉంటుంది ఓకేనా సో స్టాటిస్టిక్స్ స్టాటిస్టికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా సింపుల్గా చెప్పాలంటే స్టాటిస్కి సంబంధించి ఇంట్రడక్షన్ మీకు ఇంతవరకు స్టాట్స్ అంటే ఏమో తెలియదు ఏం భయపడాల్సిన అవసరం లేదు బేసిక్స్ నుంచి ప్రతిదీ స్టార్ట్ అవుతుంది ఓకేనా ఫస్ట్ ఒకసారి చూడండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారా ఆర్ యూ ప్లానింగ్ ఫర్ ఫ్యామిలీ ట్రిప్ ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాలని ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇప్పుడు కాకపోతే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అయినా పర్లేదు హండ్రెడ్ ఇయర్స్ అయినా పర్లేదు రేపైనా పర్లేదు ఇప్పటికే ఇప్పుడు వెళ్తామన్నా పర్లేదు జూ మీటింగ్ ఆడి వీడియో ఆర్డర్లో పెట్టి ఇలాగే వెళ్ళిపోతామన్నా పర్లేదు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఎవరికైనా ఆన్లైన్ వాళ్ళు ఆన్సర్ చేయాలండి ప్లాన్స్ ఉన్నాయా మీరు మాట్లాడడానికి హోంపార్ట్ అంటున్నా పర్లేదు చార్ట్ చేయండి టూ వే ఇంటరాక్షన్ ఉంటే సబ్జెక్ట్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది వన్ వే ఇంట్రాక్షన్ కన్నా టూ వే ఇంట్రాక్షన్ చాలా ఈజీగా ఉంటుంది టూ వే ఇంట్రాక్షన్ అంటే మేము ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీరు రెస్పాండ్ అవ్వడం మీ వ్యూస్ని మాకు చెప్పడం మీ ఒపీనియన్స్ని మాకు చెప్పడం మీరు చెప్తే ఏం తెలుస్తుంది అంటే మీరు ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారు ఎంతవరకు అర్థం చేసుకోండి మాకు ఈజీకి తెలుస్తుంది ఇంకా అవునా కదా తెలుస్తుంది మాకు కూడా అంజు ప్లాన్స్తో ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి ప్లాన్ చేశారు ఎక్కడికి ప్లాన్ చేశారు చెన్నై ఓకే సరే ఎగ్జాంపుల్ చెన్నై తీసుకున్నాం ఇప్పుడు మీరు చెన్నైకి వెళ్ళాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీ ట్రిప్ మీరు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు వెళ్లే ముందు ఏమేమి ఆలోచిస్తారు సపోజ్ ఈరోజు నైట్ మీరు చెన్నై వెళ్ళాలనుకుంటున్నారు రేపు మార్నింగ్ అక్కడ ఆర్కే బీచ్ మరి సంథింగ్ ఏవో కొన్ని ప్లేసెస్ చూడాలనుకున్నారు ఈరోజు నైట్ మీరు జర్నీ స్టార్ట్ అయ్యారు నైట్ ఒక న్యూస్ వచ్చింది రేపటి నుంచి చెన్నైలో తుఫాన్ స్టార్ట్ అవుతుంది అని మీ సిచ్యువేషన్ ఏంటి మీరు జర్నీలో ఏం అబ్జర్వ్ చేయలేదు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు స్టార్ట్ అయిపోయి ఆ జర్నీ కంప్లీట్ చేస్తారు ఇంకో త్రీ ఫోర్ అవర్స్లో చెన్నై వస్తుంది సడన్గా న్యూస్ వచ్చింది ఇంకో త్రీ ఫోర్ అవర్స్లో చెన్నైలో తుఫాన్ స్టార్ట్ అవుతుంది ఎవరు బయటకు రావద్దండి ఇంట్లో వాళ్ళు ఉండండి అని న్యూస్ వచ్చింది మీ సిచ్యువేషన్ ఏంటి భయపడతారు అవైలబిలిటీ ఉంటే చూసుకుంటారు లేకపోతే ఏదో టెన్షన్ క్రియేట్ అవుతుంది మీ ట్రిప్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా చాలా వరకు మీరు ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తారు ముగ్గురున్నారు అంజు శ్రీలే గవర్నమెంట్ హెల్ప్ చేసినా కొంతవరకు హెల్ప్ చేయొచ్చు కాబట్టి మనం ఇక్కడ ఉన్న వాళ్ళు చెన్నైలో వెళ్ళి స్ట్రక్ అయితే పొజిషన్ ఏంటి అవునా కదా వెయిట్ ఫర్ ఫోన్ డే ఇన్ హోటల్ వే హోటల్లో స్టే చేయొచ్చు పెద్ద ప్రాబ్లం కాదు కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అవునా కదా అనుకోకుండా వచ్చే వచ్చే ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి ట్రిప్ అంటేనే హెవీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి మరి దాంట్లో మరి హోటల్లో స్టే చేయడం ఒక రోజు స్పెషల్గా సరే వన్ డే స్టే చేస్తారు తుఫాన్ సెవెన్ డేస్ అని చెప్పారు వన్ ఎయిటీ స్పీడ్లో గాలు వస్తున్నాయి మీరు ఎవరు బయటికి రాకూడదు అందరూ ఇంట్లోనే కూర్చోవాలని చెప్తున్నారు వన్ డే వన్ వీక్ స్టే చేయగలమా అప్పుడు అది హోటల్ వాళ్ళు మిమ్మల్ని పర్మిషన్ ఇస్తారు ఉండడానికి కానీ ఫ్రీ అయితే ఇవ్వరు కదా అది ఎంతైనా పే చేస్తాం ప్రాబ్లం లేదు కానీ ఎక్స్పెన్సెస్ కదా అనవసరమైన ఎక్స్పెన్సెస్ అనుకోని ఎక్స్పెన్సెస్ మనం ప్రీ ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నాము అంటే ఈ ప్లేసెస్లో వెదర్ ఎలా ఉందో చెక్ చేసుకుంటారు నార్మల్గా చేస్తామా సరే వెదర్ ఎలా ఉందో చెక్ చేసుకుంటాం అంటున్నారు కదా ఫస్ట్ కరెక్ట్ పాయింట్ వెదర్ ఎలా ఉందో చెక్ చేసుకుంటారు ఎలా తెలుస్తుంది వెదర్ ఎలా ఉందని ఫోన్స్ ఉన్నాయి ఫోన్స్ ద్వారా అక్కడ వెదర్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుస్తుంది మీకు ఆ వెదర్ సిచ్యువేషన్కి సంబంధించి ఒక రిపోర్ట్ వస్తుంది మీరు సర్చ్ చేసినప్పుడు కరెక్టా ఆ రిపోర్ట్ని జనరేట్ చేయడాన్ని స్టాటిస్టిక్స్ అంటారు అంటే మనం ఒక డిసిషన్ తీసుకుంటున్నప్పుడు సరే ట్రిప్కి వెళ్తున్నాం ఆ ట్రిప్కి వెళ్తున్నప్పుడు మనకి ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది ఫస్ట్ వెదర్ కండిషన్ బాగుందో కదా చెక్ చేయాలి ఎలా తెలుస్తుంది వెదర్ సంబంధించి ఏమైనా పోర్టల్స్ ఉంటాయి కదా ఆ పోర్టల్లో ఎంటర్ అవుతే లాస్ట్ సెవెన్ డేస్లో సిచ్యువేషన్ ఎలా ఉంది నెక్స్ట్ సెవెన్ డేస్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఫ్యూ డేస్లో సిచ్యువేషన్లో చెన్నైలో సిచ్యువేషన్ ఎలా చేంజ్ అవుతుంది వెదర్ ఏమైనా ప్లాన్స్ చేసుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్రతి డీటెయిల్స్ మీకు ఏ టు జెడ్ ప్రొవైడ్ చేస్తారు కరెక్టా మీరు అలా ప్రొవైడ్ చేసేటప్పుడు వాళ్ళు కొంచెం డేటాను కలెక్ట్ చేస్తారు లాస్ట్ వన్ వీక్ ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది నెక్స్ట్ వన్ వీక్ ఎలా ఉంటుంది ఈ డేటాను మొత్తం కలెక్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తారు కరెక్టా ఇలా ప్రొవైడ్ చేసేదాన్ని సింపుల్గా స్టాటిస్టిక్స్ అంటారు అంటే పాస్ట్ డేటాను కలెక్ట్ చేస్తారు ప్రజెంట్ డేటాను కలెక్ట్ చేస్తారు దీన్ని బట్టి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది ప్రిడిక్ట్ చేస్తారు దీన్ని స్టాటిస్టిక్స్ అంటారు సో మన లైఫ్లో స్టాటిక్స్ అనేది స్టాటిస్టిక్స్ అనేది ఎలా యూజ్ అవుతుందో అర్థమైందా నేను జస్ట్ ట్రిప్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పాను ఇలాంటి ప్లాన్స్ అనేది చాలా ఉంటాయి అవునా సో మనం ఏ ప్లాన్స్ చేసుకున్నా కూడా మనం ఫస్ట్ కొద్దిగా ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ ప్రికాషన్స్కి హెల్ప్ అయ్యేది స్టాటిస్టిక్స్ సరే ఇంకా ఏమున్నాయి చూద్దాం అలాంటివి పాలిటిక్స్ సపోజ్ మీరు పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నారు డైరెక్ట్ ఎంటర్ అయ్యి అయ్యండి ఓకేనా సరే బాయ్ అంటే అయిపోతుందా ఏం చేయాలి మన నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు అందులో లేడీస్ ఎంతమంది జెంట్స్ ఎంతమంది అందులో పిల్లలు ఎంతమంది ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది లేని వాళ్ళు ఎంతమంది దానిలో మనకి సపోర్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది సపోర్ట్ లేని వాళ్ళు ఎంతమంది సో మనం ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే మనకి వాళ్ళు ఓటు వేస్తారు ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళు ఓటు వేస్తారు ఇవన్నీ డీటెయిల్స్ కావాలి మనకు కావాలంటే ఎలా వస్తుంది సేమ్ స్టాటిస్టిక్స్ ఏవైతే కొన్ని పోల్స్ ఉంటాయో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఎంత జనాభా ఉందో కలెక్ట్ చేస్తుంది ఎంత జనాభాలో మేల్స్ ఎంతమంది ఫిమేల్స్ ఎంతమంది ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది లేని వాళ్ళు ఎంతమంది ఇలాంటి డేటాను అంతా కలెక్ట్ చేసి ఒక పోర్టల్లో అప్డేట్ చేస్తారు మనం ఆ పోర్టల్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్ కట్గా వచ్చేస్తుంది మేల్స్ ఎంతమంది ఫిమేల్స్ ఎంతమంది ఎంతమంది ఫోటో ఉంది ఏ ఎంతమంది ఏ పార్టీకి ఫేవర్గా ఉన్నారు ఎంతమంది ఇంకో పార్టీకి ఫేవర్గా ఉన్నారు ఈ డీటెయిల్స్ అన్నీ మనకు తెలుస్తాయి ఇలా వచ్చే డేటాని మొత్తం మనం స్టాటిస్టిక్స్ యూజ్ చేసి కనుక్కోవచ్చు ఇంకే ఉన్నా చూద్దాం కోవిడ్ నైన్టీన్ ఎంతమంది కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్ గుర్తుందా టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ ట్వంటీ సెకండ్ గుర్తుందా లేదా డేట్ మీకు అదర్ కంట్రీస్లో ఉండేది మన ఇండియాకి సంబంధించి చెప్తున్నా టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ ట్వంటీ సెకండ్ ఎంతమంది స్ట్రక్ అయ్యారు వేరే వేరే ప్లేసెస్లో మేబీ మీరు ఇంటర్ అయిన ఇంటర్ కాబట్టి కొంతమంది బయట ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి ఉండొచ్చు కొంతమంది ఇంటి దగ్గర ఉండి చదువుకు ఉండొచ్చు ఎంతమంది ఎవరైనా స్ట్రక్ అయ్యారా స్ట్రక్ అయ్యారా అయ్యారా అవ్వలేదా ఇంటి దగ్గర ఉన్నారా ఎవరైనా ఆన్లైన్ వాళ్ళు స్ట్రక్ అయ్యారా వేరే ప్లేసెస్కి వెళ్ళి టెన్త్లో ఉన్నారు అప్పుడు ఆ టెన్త్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంటి దగ్గరే ఉంటారు చాలా వరకు మేబీ ఎవరైనా బయట ఉండి ఉంటే మేబీ స్ట్రక్ అయ్యి ఇబ్బంది మీరు కాకపోయినా అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళ బ్రదర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది స్ట్రక్ అయ్యి ఇబ్బంది పడి ఉంటారు అవునా సో ఇలాంటి సిచ్యువేషన్లో సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం టూ ట్వంటీ వన్లో ఒలింపిక్స్ జరగాలి ట్వంటీ ట్వంటీ వన్లో నార్మల్గా జపాన్లో కానీ ఆ పాటికి ఇంకా వన్ వన్ వీక్లో ఒలింపిక్స్ స్టార్ట్ అవుతాయి అన్న టైంలో కోవిడ్ కేసెస్ విపరీతంగా వచ్చేసినాయి జపాన్లో ఒలింపిక్స్ అంటే ఎక్స్పెన్సెస్ నార్మల్గా ఉండదు హై లెవెల్లో ఉంటుంది చాలా హై లెవెల్ కొన్ని క్రోర్స్లో ఉంటుంది అది ఇలాంటి సిచ్యువేషన్లో వన్ వీక్లో స్టార్ట్ అవ్వాలి అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోతున్నాయి కోవిడ్ వచ్చింది పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు మనకి ఇదంతా లాసా కాదు లాస్ వన్ వీక్ ముందు తెలిసింది కాబట్టి ఓకే ఇంకా వన్ డే ముందు తెలిసి ఏం పరిస్థితి ఎక్స్పెన్సెస్ ఇంకా అవిగా ఉంటాయి అప్పుడు ఒలింపిక్స్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఆ మేనేజ్మెంట్ జపాన్లో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఆల్రెడీ కోవిడ్ ఎఫెక్ట్ అయింది ఇంకా ఎంతమంది ఎఫెక్ట్ కాబోతున్నారు దాని పాస్ దాని రేటింగ్ ఎలా ఉంది అంటే స్పీడ్ రికవరీ అవ్వడం ఎలా ఉంది ఎఫెక్ట్ అవ్వడం ఎలా ఉంది ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ అనలైజ్ చేసి ఒలంపిక్స్ వన్ వీక్లో కండక్ట్ చేయాలా వద్దా అనేది ఒక డిసిషన్ తీసుకుంది ఈ డిసిషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఏంటి స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి సో స్టాటిస్టిక్స్ అనేది మనం లైఫ్లో ఎంత రోల్ ప్లే చేస్తుందో అర్థమవుతుందా అవునా కదా సో అర్థమవుతుంది కదండి స్టాటిస్టిక్స్ అనేది ఎంత కీరోల్ ప్లే చేస్తుంది అన్నది ఇది స్టాటిస్టిక్స్ ఉండే ఇంపార్టెన్స్ మన లైఫ్లో ఇంకా చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ క్వాలిటీ టెస్టింగ్ మీరు ఒక ప్రోడక్ట్ కొంటున్నారు ఒక మొబైల్ కొంటున్నారు థర్టీ థౌజండ్ రూపీస్ పెట్టి థర్టీ థౌసండ్ స్మాల్ అమౌంటా థర్టీ థౌసండ్ అనేది స్మాల్ అమౌంటా కాదు పెద్ద అమౌంటే ఇలాంటి థర్టీ థౌసండ్ పెడుతున్నప్పుడు మనం ఆ ప్రోడక్ట్ కొంటున్నప్పుడు దాని క్వాలిటీ ఎలా ఉంది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇవన్నీ కన్సిడర్ చేయాలా వద్దా మరి మనకు ఎలా తెలుస్తుంది ఫోన్ కోడ్ ఉంటే ఆ ఫోన్ కోడ్ని స్కాన్ మామూలు క్యూఆర్ కోడ్ అలాంటివి ఉంటే స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ మొత్తం బయటకు వస్తాయి కింద డీటెయిల్స్తో పాటు కింద రివ్యూస్ కూడా ఉంటాయి కరెక్టా ఆల్రెడీ యూస్ చేసిన వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు వాళ్ళు అలా యూస్ చేసింది ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఏవైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో వాటి నుండి మనం ఒక డిసిషన్ తీసుకుంటాం ఇలా డిసిషన్ తీసుకోవడానికి కూడా స్టాటిస్టిక్స్ హెల్ప్ అవుతుంది అంటే సపోజ్ ఒక టెన్ మెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ టెన్ మెంబర్స్ తీసుకున్నారు టెన్ మెంబర్స్లో ఎయిట్ మెంబర్స్ బ్యాడ్ అని పెట్టారు ఇప్పుడు మనం మొబైల్ కొంటామా కొనమా కొనం మేబీ మేము కానీ ఆలోచిస్తాం ఎయిట్ మెంబర్స్ బ్యాడ్ అని పెట్టారంటే కొనాలా వద్దా అని ఆలోచిస్తాం సో ఆ డిసిషన్ తీసుకోగలుగుతున్నాం అంటే విత్ హెల్ప్ ఆఫ్ ఓన్లీ స్టాటిస్టిక్స్ ఈ హెల్ప్ డిస్టెన్స్ అని మనం తెలియకుండానే డైలీ లైఫ్లో తీసుకుంటుంటాం కానీ ఆ సబ్జెక్ట్ పేరు స్టాటిస్టిక్స్ అని మనకు తెలియదు అంతే ఓకేనా ఇంకా చూద్దాం ఏవైనా ఉన్నాయా షేర్ మార్కెట్స్ ఐడియా ఉందా షేర్ మార్కెట్స్ కొన్ని మామూలుగా ఎంఆర్ఎఫ్ టైర్స్ కానీ అలాంటివి షేర్స్ అనేవి ఉంటాయి వాటి కొన్ని మీకు ఇంకా ఐడియా లేకపోవచ్చు మేబీ ఫర్దర్గా వస్తుంది ఆ షేర్ మార్కెట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా స్టాటిస్టిక్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ల్యాండ్ సంబంధించి కదా కంపెనీకి సంబంధించి కంపెనీ అనేది గ్రోత్లో ఉందా లేదా కంపెనీ గ్రోత్లో ఉంటే మనం దీంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయా లేదా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఎలా తెలుస్తుంది అంటే దాని ప్రీవియస్ ట్రాక్ ట్రాక్ రికార్డ్ అంతా బయటకు తీయాలి హిస్టరీ ఆ హిస్టరీని కూడా మనకి ప్రొవైడ్ చేసేది ఏది స్టాటిస్టిక్స్ అవును ప్రతిదీ స్టాటిస్ కన్సిడర్ చేసే వస్తుంది ఇప్పుడు యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో ఎంత ప్రతిరోజు ఎన్ని వీడియోస్ చూస్తారు ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ఏ మీట్ నుంచి ఏ మీట్ వరకు చూస్తున్నారు ఇలాంటివన్నీ తెలుస్తాయి కదా నార్మల్గా మీకు ఐడియా ఉందా యూట్యూబ్లో మామూలు చూసినప్పుడు ఏమైనా సర్చ్ చేసినప్పుడు ఫిల్టర్ ఆప్షన్ అడుగుతుంది లాస్ట్ వీక్ వీక్ కావాలా లేకపోతే ఈ వీక్ వేక్ కావాలా లేకపోతే మీరు ఏదైనా సర్చ్ చేసినప్పుడు సజెషన్స్ ఇస్తుంది ఇప్పుడు సపోజ్ సీఎంఏ సర్చ్ చేశారు మీరు సీఎంఏ ఫౌండేషన్ అని సీఎంఏ ఫౌండేషన్ నుంచి ఒక వీడియోలో వస్తుంది చాలా వీడియోస్ వస్తాయా చాలా వీడియోస్ వస్తాయి అంటే ఒకటి దాని తర్వాత ఒకటి రికమెండ్ చేస్తుంది ఆ రికమెండ్ చేస్తుంది అంటే ఆ సబ్జెక్ట్ సంబంధించి అవన్నీ వీడియోస్ అన్ని దానికి సంబంధించినవి ఎలా తెలుస్తుంది అంటే స్టాటిస్టిక్స్లో అనలైజ్ చేసింటారు ఆల్రెడీ ఈ వీడియోస్ అన్ని దీనికి సంబంధించినవి మీరు సీఎంఏ ఫౌండేషన్ సర్చ్ చేయగానే ఆటోమేటిక్గా మిగతా వీడియోస్ అన్ని వస్తాయి రికమెండెడ్ వీడియోస్ అని వస్తాయి ఐడర్ సజెస్టెడ్ వీడియోస్ అని సో అవన్నీ కూడా మీకు జనరేట్ అవ్వడం ఎలా పాజిబుల్ అవుతుందంటే వాళ్ళు స్టాటిస్టిక్స్ లో బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు గుర్తుందో లేదో ఏవైనా తుఫాన్స్ కానీ న్యాచురల్ కెలామిటీస్ కానీ వస్తున్నాయి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే హుదుద్ ఐడియా ఉందా హుదు తుఫాన్ వచ్చింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ విశాఖ మొత్తం ఆల్మోస్ట్ స్పాయిల్ అయిపోయింది అలాంటి వచ్చినప్పుడు ముందుగా ఏం చేశారంటే అక్కడున్న లోకల్ మున్సిపాలిటీస్ అన్నీ అక్కడున్న చెట్లు కానీ స్తంభాలు కానీ కరెంట్ పోల్స్ కానీ ఇలాంటివన్నిటిని తుఫాన్ రాకముందే డిజాస్టర్ చేసేస్తారు అంటే వాళ్ళే రిమూవ్ చేసేస్తారు అలా రిమూవ్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే వచ్చిన తున తుఫాను తుఫాన్ వల్ల డ్యామేజ్ అనేది చాలా తక్కువ అయింది వీళ్ళు ఎలా గెస్ట్ చేశారు అంత స్పీడ్లో వస్తుంది డ్యామేజ్ ఎలా జరుగుతుంది అన్నది ఆ తుఫాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్టాటిస్టిక్స్ మొత్తం బయటికి తీస్తారు అంటే ప్రీవియస్గా ఎలా బిహేవ్ చేసింది ఎంటర్ అయిన తర్వాత ఎలా బిహేవ్ చేసింది ఎంటర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తుంది వీటన్నింటినీ మనం అనలైజ్ చేసేది ఓన్లీ త్రూ స్టాటిస్టిక్స్ ఓకేనా ఇలా స్టాటిస్కి సంబంధించి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం రియల్గా క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్ నెక్స్ట్ క్లాసెస్లో ప్రతిదీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఓకేనా సో సింపుల్గా మన లైఫ్లో మనకి తెలియకుండానే అట్ ఎవ్రీ స్టెప్ మనం స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాం ఓకేనా ఫస్ట్ సపోజ్ ఎగ్జా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ టిఫిన్ చేయాలనుకున్నారు ఏదో ఒక హోటల్కి వెళ్ళారు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తారు నచ్చలేదు సెకండ్ టైం హోటల్కి వెళ్తారా వెళ్తారా వెళ్ళారా వెళ్ళారు సో మీకు ఎలా వచ్చిందా ఎక్స్పీరియన్స్ నిన్నటి స్టాటిస్టిక్స్ని అనలైజ్ చేశారు బా ఇక్కడ వెళ్తే బాగుంటుందా లేదా ఈరోజు వెళ్ళకూడదు డిసిషన్ ఎలా తీసుకున్నారు వెళ్ళకూడదని ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ బేస్ చేసుకొని స్టాటిస్టిక్స్ ఒక ఫార్మేషన్ ఇస్తుంది అంటే మీకు కంక్లూజన్ ఇస్తుంది మీరు ఏ డిసిషన్ తీసుకుంటే బెటర్ అనేది సో ఇలాంటి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్ని మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం డిస్కస్ చేసి అసలు స్టాటిస్టిక్స్ మన లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా యూజ్ అవుతుంది మరిది సీఎంఏ ఇంటర్లో టచ్ అవుతుంది సబ్జెక్ట్ మీకు సీఎంఏ ఫైనల్లో వస్తుంది సో ప్రతి టాప్ ప్రతి స్టేజ్లో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యేది ప్లస్ సీఎంఏ క్వాలిఫై అయిన తర్వాత మీకు తెలియకుండే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో ఈ స్టాటిస్టిక్స్ అనేది మీరు యూజ్ చేస్తారు ఓకేనా సో స్టాటిస్టిక్స్ అన్నది మనం చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంకా మ్యాథ్స్ గురించి స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎంబీసీనో ఎంబీసీనో ఏ బ్యాక్గ్రౌండ్ గురించి వచ్చినా కూడా టెన్త్లో కూడా ఆల్రెడీ మ్యాథ్స్ ఉంది మ్యాథ్స్ అనేది ఎంత కీరోలు ప్లే చేస్తుందో మనకు బాగా తెలిసిందే సో నేను మ్యాథ్స్ గురించి స్పెషల్గా మాట్లాడేది ఎందుకంటే మ్యాథ్స్ అనేది సబ్జెక్ట్ టచ్ ఉంది కాబట్టి బట్ స్టాట్స్ అనేది చాలా మందికి ఉండకపోవచ్చు కాబట్టి మనం ఈ బేసిక్ అవేర్నెస్ క్లాస్ అనేది ఈరోజు తీసుకోవడం జరిగింది సో ఫర్దర్ క్లాసెస్లో మనం చాప్టర్ వన్ స్టార్ట్ చేద్దాం చాప్టర్ వన్ స్టార్ట్ చేసి ఫర్దర్గా ఎలా అవ్వాలన్నది నేర్చుకున్నాం ఓకేనా నెక్స్ట్ వర్మ సార్ వస్తారు ఆయన సబ్జెక్ట్ గురించి ఆయన ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో మీకు డీల్ చేస్తాను ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి స్టాటిస్టిక్స్ సంబంధించి కానీ లేదా కోర్సుకి సంబంధించి కానీ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కానీ డౌట్స్ ఉంటే అడగచ్చు మీకు ఏ రోజు రికార్డింగ్ వీడియోస్ ఆ రోజు వచ్చేస్తాయి మీకు ఈరోజు క్లాస్ జరిగిందంటే ఈరోజు ఆ రికార్డింగ్ మీ మీ మొబైల్స్లో ఉంటాయి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు నో ప్రాబ్లమ్ ఏమైనా డౌట్స్ ఓకేనండి నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఫర్దర్గా వర్మ సార్ వస్తారు ఆయన కొన్ని మంచి ఇన్పుట్స్ ఇస్తారు సో వినండి చాలా బాగుంటుంది ఆయన మీట్ అవుతారు ఓకేనా బాయ్